చావు తప్పి కన్ను లొట్టపోవడం అంటే ఏంటో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో పరిస్థితి చెప్పచ్చు వాస్తవంగా గతం కంటే బలం పుంజుకుంది కానీ సరైనటువంటి స్థానాలు మాత్రం సాధించలేకపోయింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆమ్ ఆద్మీ పార్టీకి ధీటైనటువంటి నాయకత్వాన్ని రాష్ట్ర స్థాయిలో తయారు చేయలేకపోయినటువంటి వైఫల్యం రెండవది వచ్చేటప్పటికి జాతీయ అంశాలతో ప్రాంతీయ వ్యవస్థలో గెలవగలవనుకున్నటువంటి ఒక భ్రమ ఈ రెండు ప్రధానమైనటువంటి అంశమైన అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని శాంతం నెట్టివేయాలన్నటువంటి అంశంలో మాత్రం బీజేపీ సక్సెస్ అయింది వరుసగా రెండుసార్లు సున్నా స్థానాలకు పరిమితం అవడం కాంగ్రెస్ పార్టీకి అతిపెద్దదైనటువంటి హార్డిల్ ఎందుకంటే మూడవ స్థానానికి పడిపోయిన చోట కాంగ్రెస్ పార్టీ ముందుకు రావట్లేదు గతంలో మూడు నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నటువంటి చోట్ల నుంచి బీజేపీ ముందుకు వస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం అట్లా ముందుకు రాలేకపోయింది అయితే బీజేపీ సున్నా నుంచి అడుగులేసుకుంటూ వచ్చింది ఈ కాంగ్రెస్ వచ్చేటప్పటికి వంద నుంచి వెనక్కి వెళ్తూ వస్తుంది సున్నా వైపుకి కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళినటువంటి ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇక్కడ కావచ్చు ఉండేటువంటి పరిస్థితులు అక్కడ స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ కాంగ్రెస్ ఓవరాల్గా పర్సంటేజీల పరంగా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని అటు ఆపు ఇటు బీజేపీ ఇద్దరు కూడా చీల్చుకున్నటువంటి ఉంది కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ దగ్గరికి పడిపోతే బీజేపీకి ముప్పై ఎనిమిదిన్నర దాదాపు నలభై శాతం ఓట్లు అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేటప్పటికి దాదాపుగా యాభై ఆరు నుంచి యాభై ఐదు నుంచి యాభై ఏడు శాతం ఓట్లు ఓవరాల్గా ఫైనల్ లెక్క తేలాల్సి ఉంది ఇప్పుడు ఈ వీడియో చేసేటువంటి సమయానికి చూస్తే ఇక్కడ ఓట్ పర్సంటేజ్ అయితే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో పూర్తిగా ఏడుకేడు సీట్లు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వచ్చేటప్పటికీ అదే స్థాయిలో కూడా సాధించలేకపోవడం అంటే పార్లమెంట్ ఎన్నికలు డిఫరెంట్గా ఉంటాయి అసెంబ్లీ ఎన్నికలు డిఫరెంట్గా ఉంటాయి కానీ కనీసం డబుల్ డిజిట్ ఏది అమిత్ షా లాంటి వాళ్ళు నలభై ఐదు వస్తాయి ఈవెన్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ట్విట్టర్లో పేర్కొన్నట్టు ఈవెన్ అకాలీదళ వాళ్ళు కూడా ట్విట్టర్లో పేర్కొన్నట్టు నలభై ఐదు శాతం వచ్చే నలభై ఐదు సీట్లు వచ్చేస్తున్నాయి దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోమంటే ఇప్పుడు వాళ్ళే ఆ స్క్రీన్ షాట్లని రిమూవ్ చేసుకుంటారో లేకపోతే పొరపాటైపోయింది మా అతి విశ్వాసం అని చెప్పి సమాధానం చెప్పుకుంటారో తేలాల్సి ఉంది ఓవరాల్గా చూస్తే బీజేపీ సంతోషపడడానికి లేదు బాధపడడానికి లేదు బాధపడదామంటేనేమో అంతకంటే ఎక్కువ అంతకుముందు కంటే ఎక్కువ వచ్చినాయి కానీ సంతోషపడదామంటేనేమో కనీసం గట్టి పోటీదారు అనేటువంటి పేరు దప్పించి మరేం మిగలేదు మంచి అవకాశాన్ని జార విడుచుకున్నటువంటి పరిస్థితి అయితే అవుతుంది భారతీయ జనతా పార్టీకి మెంగా లేక కక్క లేక ఉన్నటువంటి పరిస్థితి ఢిల్లీలో వచ్చిందంటే ఏం లేదు